గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామ సభలు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది గిడ్దవారి హరీష్ రావు మరియు విఆర్ఏ గణేష్ మీద మల్యాల మండలంలోని రాజారం గ్రామంలో సర్పంచ్ భర్త మరియు అతని అనుచరులు అకారణంగా దాడి చేసి పురుష పదజలం దసభ్య పదజలంతో రెవెన్యూ ఉద్యోగులను నిర్బంధించడం జరిగింది. సెలవు దినం రోజు కూడా మేము రాత్రింబాలు కష్టపడి రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు మేము గ్రామ సభలు పెడితే దాన్ని హర్షించడం పోయి మాకు సహకారం అందించడం పోయి ఏదో కొంతమంది యొక్క పనులు కూడబెట్టుకుని చేయరాని పనులను దొంగ పనులను వాస్తవానికి ఆ గ్రామంలో చేయచ్చే పనులు చట్టబద్ధ ప్రకారం చేయచ్చే పనులు అన్నీ కంప్లీట్ అయినది. ఏదో ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికబద్ధంగా మా యొక్క రెవెన్యూ ఉద్యోగుల మీద దాడి చేయాలని చెప్పిన ఒక ముఖ్య ఉద్దేశంతో అతడు అక్కడ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. దీన్ని యావత్తు రెవెన్యూ ఉద్యోగులందరూ ఖండిస్తున్నాము. అతని మీద హత్యా ప్రయత్నం కింద సెక్షన్ 307 కింద సెక్షన్ మీద కేసు బుక్ చేసి అతన్ని ఇమీడియట్గా ఈరోజు అరెస్ట్ చేయాలని చెప్పని ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి మేము వినయిస్తున్నాము. లేని పక్షంలో గతంలో లాగా ఈ యొక్క జగిత్యాల జిల్లాలో ఉద్యమాల కిల్లా జగిత్యాల జిల్లా ఇక్కడ ఏ ఉద్యోగి కూడా అన్యాయం జరిగినా సహించేది లేదు. గతంలో ఇక్కడ ఉద్యోగుల మీద దాడులు జరిగినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మేము రాష్ట్ర అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శితో మాట్లాడడం జరిగింది. వారు వెంటనే ఈరోజు మాకు న్యాయం జరగకపోతే మేము ఇట్టి కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకొచ్చి సమస్త రెవెన్యూ సేవలను కూడా స్తంభింపజేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈరోజు ఈ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేస్తున్నాము. రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత. ఆదివారం మరి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఇంకేమన్నా పెండింగ్లో ఉన్న కొన్ని చిన్న చిన్న ఏవైతే ఇష్యూలు ఉన్నాయో అవి పరిష్కరించాలని చెప్పని జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు పెట్టానంటే ఆదివారం అని కూడా చూడకుండా మా రెవెన్యూ ఉద్యోగులు మరి ఏదైతే నిన్న మా హరీష్ రావు గిరిధావరు మల్యాల అతని బీఆర్ఏ ఇద్దరు కలిసి ఆ గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ సమయంలో కూడా అక్కడ టేబుల్స్ పెట్టి ఇంకేమైనా సమస్యలు ఉన్నా తీసుకురండి మేము నోట్ చేసుకుంటాం పాసిబుల్ అయిన వాటిని నివేదిస్తాం ఎంఆర్ఆర్ ద్వారా అప్రూవల్ తీసుకొని మీకు ఇస్తామని చెప్పినటువంటి సందర్భం లోపల మరి అతనిపై కావాల్సుకొని అక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ భర్త మరి అతని అనుసరులు కొంతమంది కావాల్సుకొని అనవసరం చేయరు ఏవైతే నాన్ అగ్రికల్చర్ లాండ్స్కి ఏవైతే ఉన్నాయో ఆ నాన్ అగ్రికల్చర్ భూములను అగ్రికల్చర్గా మార్చాలని ఒక కుట్రపూర్తటువంటి మన అక్కస్తోని మరి ఈ విధంగా ఇతను ఏం చేద్దాం దాని మీద దాడి చేస్తే ఈ విధంగానే ఇట్లా జరుగుతుందేమో చెప్పని అదేవిధంగా రేషన్ కార్డు చాలామంది అక్కడ వాహనాలు ఉన్నాయి వాహనాలు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు అనేది రాదు 360 డిగ్రీస్ ఉంటుంది ఒక నెంబర్ కొడితే రానే రాదు రేషన్ కార్డు జేసీబీలు ట్రాక్టర్లు కార్లు ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డులు కావాలని చెప్పని మరి దానికి సహకరిస్తున్నారని చెప్పని ఒక దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మరి నిన్న ఏం చేసినట్టే ఆ సర్పంచ్ భర్త తరంచారు వెంటనే మా గిరిధవర్ మీద అతని విఆర్ఏ మీద అందరితో దాడి చేయించి బూతులు తిట్టుకుంటా దాడి చేయించి
బలవంతంగా లాక్కెళ్ళి ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా నిర్బంధించారు. ఇది నిజంగా దీన్ని మేము జగిత్యాల టీఎన్జీ ఉద్యోగుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మేము తక్షణమే మా డిమాండ్ ఏంటంటే గౌరవ కలెక్టర్ గారికి వినియోగిస్తున్నాం, ఎస్పీ గారు కూడా వినియోగించుకుంటాం. తక్షణమే ఎవరైతే నిన్న విధులను ఆటంకపరిచినటువంటి వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేసి అదేవిధంగా ఇక ముందు కూడా మరి భవిష్యత్తులో కూడా ఉద్యోగులు విధులకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు కూడా అక్కడ ఏ ప్రజలైనా ఎవరైనప్పటికీ కూడా దాడులకు కానీ ఎలాంటి మా బెదిరింపులకు కూడా ప్రయత్నం చేద్దాం. దాని మీద సెక్షన్స్ ఉన్నాయి, చాలా తీవ్రమైన సెక్షన్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియదా తెలియకనా వెంటనే మరి ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా మరి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు, పోలీసులకు, అదేవిధంగా మాకు ఇక్కడే ఏదైనా గ్రామ సభ జరిగినప్పుడు కూడా మాకు కూడా ఇలాంటి సందర్భాల్లో కూడా పోలీసులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా గౌరవ కలెక్టర్ ద్వారా పోలీసులకు ఆదేశాలు వెళ్ళి ఏ సందర్భంలోనైనా మా మీద దాడి జరిగే ప్రయత్నం ఉంటుంది వెంటనే మా పోలీసు స్పందించి వారిని అరెస్ట్ చేయడం అటువంటి చేయాలని ఈ సందర్భంగా మేము ఉద్యోగులను అందరినీ కూడా మేము మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనోనిపుణతో ఉండాలని చెప్పని మేమందరం యూనిట్గా ఉంటామని చెప్పని జగిత్యాల జిల్లాలో ఉద్యోగులంతా ఏకతాటిపై ఉండి ఎవరికే కష్టం వచ్చినా ముందుంటామని చెప్పని ఉద్యోగపక్షం అందరూ చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ మరి వెంటనే వారిని ఎవరైతే ఉన్నారో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. జై టీఎన్జీఓస్. మల్యాల మండల గిర్దావర్ హరీష్ రావు పై అట్లాగే గణేష్ సమస్యల పరిష్కార నిమిత్తం వెళ్ళినప్పుడు అకారణంగా బూతులు తిట్టడమే కాకుండా నిన్న మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల క్రమము ప్రతిరోజు ఒక విలేజ్లో గ్రామ సభ నడుస్తున్నది, రెవెన్యూ గ్రామ సభ. అది ఓన్లీ రెవెన్యూ సమస్యల మీద అంటే భూ సమస్యల మీదనే ఈ ప్రోగ్రామ్ ప్యూర్లీ ఓన్లీ భూ సమస్యలకు సంబంధించిన ప్రోగ్రామ్. అయితే ఇది ప్రతిరోజు ఒక విలేజ్ ఉందని నిన్న ఆదివారం రోజు కూడా కలెక్టర్ గారి ఆదేశాల క్రమం మేము రాజారం విలేజ్ని పెట్టాము. ఆల్రెడీ ఇదివరకు నోటీసులు ఇచ్చాము, అందరికీ గ్రామ పంచాయతీలో కూడా పెట్టాము. కానీ అక్కడ కావాల్సుకొని నేను పోయిన ఒక 30 సెకండ్ల తర్వాతనే నా మీద భౌతికంగా దాడి చేసి మొత్తం అందరినీ ఒక పొచ్చుని ముందట పెట్టి ఆయనతో దాడి చేపించి ఆయన భూమి లేకున్నా ఏం లేకున్నా కొంచెం తీసుకొచ్చి ముందట పెట్టి ఈయనైతేనే గట్టిగా ఉంటాడని చెప్పేసి దురుద్దేశంతో కావలసుకొని సర్పంచ్ భర్త మరియు తన గ్యాంగ్ వీళ్ళందరూ కలిసి ఉద్దేశపూర్వకంగానే నా మీద దాడి చేసిరు. ఇది ఎందుకు చేసిండ్రు అంటే వాళ్లకు అక్కడ కార్లు, ట్రాక్టర్లు, 20-30 లక్షల బంగ్లాలు ఉన్న వాళ్ళకు, జేసీబీలు ఉన్న వాళ్ళకు, టిప్పర్లు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు గవర్నమెంట్ తీసేసింది గతంలో. సో వాళ్ళకు రేషన్ కార్డులు ఇమ్మనంటే మేము ఇవ్వరాదు, దీని పరంగా ఇవ్వరాదు అని అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి మళ్ళీ మా విఆర్ఏ పాపం అతను ఒక తండ్రి లేని పిల్లగాడు, ఆయనకు ఉద్యోగం వస్తే ఆయనను వాళ్ళ ఇంటికి వచ్చి పని చేయమనుడు, గ్రామ పంచాయతీలో పని చేయమనుడు, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ నాన్నున్నప్పుడు పని చేసిండట వాళ్ళ ఇంట్లో, అందుకోసం ఈయన కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో పని చేయాలన్నట. అంటే మేము ఇవన్నీ చెప్పినాం, ఇది ఆయన విఆర్ఏ విధుల్లో లేదు, ఇది ఇలా పని చేపిస్తే మేము పంపించము. మా వాళ్ళకు కూడా యూనియన్ అన్నది మాకు చట్ట వ్యతిరేకంగా మేము పంపించరాదు అని చెప్పి కూడా గతంలో మేము కానీ తహసీల్దార్ సార్ కానీ మా ఇన్ఛార్జ్ సార్ కానీ అందరు కూడా చెప్పారు. చెప్పినా కానీ కూడా తన మీద పర్సనల్ కక్ష పెట్టుకొని తను ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినా కానీ కూడా తను నిన్న కొట్టి మరీ చాలా భయభ్రాంతులకు చేసిండు. రాత్రి కూడా భయభ్రాంతులకు గురి చేసారు. ఇలా ఇంత జరిగినా కానీ కూడా ఇప్పటి వరకు వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. మళ్ళీ అది కాకుండా వాళ్ళ మీద సెక్షన్లు కూడా గట్టిగా పెట్టలేదు. ఇది కాకుండా ఇంకా వాళ్ళకు రియల్ ఎస్టేట్లో నాన్ అగ్రికల్చర్ భూములు ఉంటాయి, అక్కడ నాన్ అగ్రికల్చర్ భూములను అగ్రికల్చర్ భూముల జాబితాలో ఎక్కిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయన్న గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయన్న దురుద్దేశంతో మమ్మల్ని చేయమనంటే మేము చెప్పినాం గతంలోనే, చాలాసార్లు చెప్పినాం. ఇవి నాన్ అగ్రికల్చర్ వాటికి మేము నాన్ అగ్రికల్చర్ కింద పెట్టినాము, అవి అగ్రికల్చర్ కిందకి మార్చరాదు, అవి నాన్ అగ్రికల్చర్ వాటికి పాస్బుక్లు రావు అని చెప్పి కూడా గతంలో మేము చాలాసార్లు చెప్పినాం. ఎన్నిసార్లు చెప్పినా కానీ కూడా ఇవే అన్ని దురుద్దేశాలు పెట్టుకొని మొత్తం మా మీద కక్ష కట్టి కావలసుకొని చేసిన ఇది దాడి మా మీద. ఈ దాడిని మేము చాలా ఖండిస్తున్నాము. దీని మీద సీరియస్ యాక్షన్ కింద తీసుకోకపోతే మేము మా రాష్ట్ర సంఘాన్ని, సెంట్రల్ సంఘాన్ని,
సంఘం దగ్గరికి వెళ్ళి దీన్ని తీవ్రతరం చేస్తాం.